Okay. So how many B forms are there? There are 8 B forms. Be, is, am, are, was, were, been, being. Okay. So ఈ ఈజీ యామ్ ఆర్ వజ్ వర్ అనే బీ ఫామ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే బీ వన్తో పాటు యూజ్ చేయాలి. ఈ వజ్ వర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే బీ టూతో పాటు యూజ్ చేయాలి. బీని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే హ్యాడ్తో పాటు యూజ్ చేయాలి. Have, has, had తో పాటు యూజ్ చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు బీయింగ్. బీయింగ్ దేంతో యూజ్ చేయాలి అంటే ఇంగ్ ఫామ్తో యూజ్ చేయాలి. ఇంగ్ ఫామ్తో యూజ్ చేయాలి. సో ఈ ఇంగ్ ఫామ్ కూడా ఎలా అంటే ఈజ్, యామ్, ఆర్. ఓకే, నౌ లెట్స్ సీ B దేంతో యూజ్ చేయాలో చూద్దాం. ఈ ఐఆమ్ గివింగ్ B యూసేజ్. B దేంతో యూజ్ చేయాలి అంటే విల్తో, షల్తో, కెన్తో, మేతో, గుడ్డుతో, షుడ్డుతో, గుడ్డుతో, మైట్తో, ఆటటూతో, must to, going to to. See here, ఈ be అనేది దేంతో యూజ్ చేయాలంటే will వచ్చినప్పుడు will be, shall వచ్చినప్పుడు shall be, can వచ్చినప్పుడు can be, may వచ్చినప్పుడు may be, would వచ్చినప్పుడు would be, should వచ్చినప్పుడు should be, could వచ్చినప్పుడు could be, might వచ్చినప్పుడు might be, ought వచ్చినప్పుడు ought to be. ఓకే, ought to వచ్చినప్పుడు ought to be, must వచ్చినప్పుడు must be, going to వచ్చినప్పుడు going to be. ఓకే, అలాగే verb V1లో ఉన్నప్పుడు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ సూటబుల్ అంటే రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ ప్రకారం తీసుకోవాలన్నమాట. సపోజ్ ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ తీసుకోవాలి, సపోజ్ సబ్జెక్ట్ ఐ అయితే యామ్ తీసుకోవాలి, సపోజ్ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఆర్ తీసుకోవాలి. ఓకే, అలాగే వర్బ్ V2లో ఉన్నప్పుడు వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. సింగులర్ సబ్జెక్ట్స్తో వజ్ తీసుకోవాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్తో వర్ తీసుకోవాలి. ఓకే, అలాగే వర్బ్ V3లో ఉన్నప్పుడు అంటే హ్యావ్ ఫామ్తో ఉన్నప్పుడు, హ్యావ్ ఫామ్తో ఉన్నప్పుడు హ్యావ్ బీన్ అయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అయితే హ్యాస్ బీన్. అంటే ఇక్కడ హ్యావ్ వచ్చి ప్లూరల్ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి, హ్యాస్ వచ్చి సింగులర్ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి. అలాగే హ్యాడ్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఇది సింగులర్ ప్లూరల్ అనే డిఫరెన్స్ లేకోకుండా హ్యాడ్తోనే యూజ్ చేయాలన్నమాట. అలాగే బీయింగ్, బీయింగ్ అనేది ఏంటంటే ఇంగ్ ఫామ్. బీయింగ్ అనేది ఏంటంటే ఇంగ్ ఫామ్ అన్నమాట. అంటే వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉన్నప్పుడు అది బీయింగ్ తీసుకోవాలి. అంటే మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా వచ్చింది అనమాట. జస్ట్ యూ ఫాలో మీ. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ గివెన్ యూ 3 టేబుల్స్. మొత్తం 3 రకాల టేబుల్స్ ఇచ్చాను. ఒకటి 5 రూల్స్ టేబుల్ ఇచ్చాను, ఇంకోటి ఏమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ ఇచ్చాను, ఇంకోటి ఏమో బీ ఫామ్స్ టేబుల్ ఇచ్చాను. మీకు ఈ టేబుల్ జస్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టేబుల్ టు రిమెంబర్. ఈ టేబుల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎనీ సెంటెన్స్ యూ కెన్ చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్. ఏ సెంటెన్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేంజ్ చేసేవచ్చు అనమాట. అంతా కూడా ఈ టేబుల్ మీదే బేస్ అయి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ ఓన్లీ. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ చేంజ్. నౌ ఫర్ ఎగ్జాంపుల్, okay, I like fruits. So meeru active voice nunchi passive voice ki change chesetappudu konni mukhyamainatuvanti paatinchali. Enti ante immediate ga verb endulo undi adi v1a v2a v3a ing forma modal auxiliary verb a ante modal auxiliary verb ante idigondi విల్లు, షల్లు, కెన్ను, మే, వుడ్డు, షుడ్డు, కుడ్డు, మైట్, ఆట్ టు, మస్ట్, ఇవన్నీ ఏంటంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే,
మీకు ఇమీడియట్గా ఒక సెంటెన్స్ చూడంగానే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట చూడవలసింది ఏంటి అంటే అది ఎందులో ఉంది, V1లో ఉందా, V2లో ఉందా, V3లో ఉందా, ఇంగ్ ఫామ్లో ఉందా, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో ఉందా అనేది యూ హ్యావ్ టు నోటీస్. ఓకే, నౌ లెట్స్ సీ, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాను నేను మీకు? వీ హ్యావ్ టు ఫాలో 5 రూల్స్. దెర్ ఆర్ 5 రూల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? రూల్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో హియర్ ఐ ఈజ్ సబ్జెక్ట్, లైక్ ఈజ్ వర్బ్, ఫ్రూట్స్ దిస్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. ఇదేంటండి రూల్ నెంబర్ 1. నౌ నెక్స్ట్ రూల్, వాట్ ఈస్ ద నెక్స్ట్ రూల్? వీ హ్యావ్ టు టేక్ ఎస్ సూటబుల్ బి ఫామ్. వీ హ్యావ్ టు టేక్ ఎస్ సూటబుల్ బి ఫామ్ అకార్డింగ్ టు ద వర్బ్. ఒక సూటబుల్ బి ఫామ్ తీసుకోవాలి వర్బ్ ప్రకారం. ఆ వర్బ్ ఏంటై ఉంటే అది V1ఆ, V2ఆ, V3ఆ, ఇంగ్ ఫామా, వీ హ్యావ్ టు నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వాట్ ఈస్ దిస్? లైక్. లైక్ అనేది V1ఆ, V2ఆ, V3ఆ? చూడండి, లైక్ లైక్ లైక్డ్. ఓకే, లైక్ ఈజ్ V1. దెన్ ఇమీడియట్లీ గో టు ద టేబుల్. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోండి. V1 బి ఫామ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్. V1 బి ఫామ్స్ ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్. వాటిలో ఈ మూడిట్లో ఏది సూట్ అవుతుంది ఫ్రూట్స్కి అని ఆలోచిస్తే మీకు ఫ్రూట్స్ అనేది ప్లోరల్ సబ్జెక్టు. సో అమాంగ్ దీస్ త్రీ వాట్ ఈస్ ద సూటబుల్ వన్? ఆర్ ఈజ్ సూటబుల్ వన్ బికాస్ ఆర్ ఈజ్ యూజ్డ్ విత్ ప్లోరల్ సబ్జెక్ట్స్. ఆర్ అనేది ప్లోరల్స్కి యూజ్ చేస్తాం. సో సెకండ్ రూల్ ఏంటి అంటే ఆర్. రూల్ నెంబర్ 2, ఓకే, రూల్ నెంబర్ 2. నెక్స్ట్ వాట్ ఈస్ రూల్ నెంబర్ 3? రూల్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. ద వర్బ్ మస్ట్ బి ఇన్ V3. వర్బ్ ఏం చేయాలంట? V3 చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ ఏంటి? లైక్. లైక్కి V3 ఏంటండి? లైక్, లైక్డ్, లైక్డ్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 3. వాట్ ఈస్ ఫోర్త్ రూల్? వీ హ్యావ్ టు టేక్ ప్రిపోజిషన్ బై. బై అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఓకే, నౌ ఐఎమ్ యూజింగ్ హియర్ బై. దిస్ ఈజ్ ఫోర్త్ రూల్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫిఫ్త్ రూల్? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సారీ, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐకి ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడికి వెళ్ళండి. ఐకి ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఓకే, ఐకి ఆబ్జెక్ట్ ఏంటి? మీ. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ రూల్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో ఫర్ చేంజింగ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టేబుల్. దిస్ ఈజ్ ద బెస్ట్ టేబుల్ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. బై సీయింగ్ దిస్ టేబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ఈజీలీ బికాస్ హియర్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ క్లియర్లీ. ఎలా ఇచ్చానో చూసారా? V1కి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ తీసుకోవాలి. V2లో ఉన్నప్పుడు వర్బ్ వజ్ కానీ, వర్ కానీ తీసుకోవాలి. అదే V3లో ఉంటే వర్బ్ హ్యావ్తో, హ్యాస్తో ఉంటే బీన్ తీసుకోవాలి. హ్యాడ్తో ఉన్నా కూడా బీనే తీసుకోవాలి. అలాగే వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటే దానికి బీయింగ్ అనే బీ ఫామ్ తీసుకోవాలి. అలాగే వర్బ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో ఉంటే విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే కానీ, వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ, ఆట్ టు కానీ, మస్ట్ కానీ, గోయింగ్ టు కానీ ఉన్నట్లయితే ఏం తీసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ బి. ఓకే, నౌ లెట్స్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. షీ స్పీక్స్ ఇంగ్లీష్. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఓకే, ఓకే, దిస్ వన్ సబ్జెక్ట్. షీ ఈజ్ సబ్జెక్ట్, స్పీక్స్ ఈజ్ వర్బ్, ఇంగ్లీష్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఇదేంటండి ఇది? యాక్టివ్ వాయిస్. నౌ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. దీన్ని ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎలా మార్చాలి? ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పుకున్నాం? 5 రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, లెట్స్ సీ అగైన్. మరోసారి చూడండి, మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. అందరూ ఎవరికారు కామ్గా ఉంటే ఉపయోగం ఏముంది?
మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. మీరు కామ్గా ఉంటున్నారు, దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. 30 రోజులు 25 రోజులు నేను 25 డేస్ క్లాసులు చెప్పుకుంటా పోతాను, మీరు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్ వితౌట్ స్పీకింగ్, వితౌట్ అటరింగ్ ఏ వర్డ్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెయిన్ నాలెడ్జ్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో ఎనీ సబ్జెక్ట్, ఏది కూడా సాధ్యపడదు మీకు. అది మీరు నోట్లో నుంచి బయట రావాలి మాట, అప్పుడే మీకు వచ్చింది. ఓకే, అది మీరు ఇంకా మీ ఇష్టం, అది మీరు పార్టిసిపేట్ చేస్తే చేయండి, లేదంటే లేదు. మరి ఓకే, నేను ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ చేయండి. ఉపయోగం ఏముంది, మీరు కామ్గా ఉంటే నేను చెప్పుకుంటా పోతాను, దానివల్ల ఉపయోగం ఏంటంటే అంతేగా. ఓకే, నౌ షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఓకే, కమింగ్ టు రూల్స్, హౌ మెనీ రూల్స్ వీ హ్యావ్ టు అప్లై వైల్ చేంజింగ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్? ఫైవ్ రూల్స్. ఎన్ని రూల్స్ అప్లై చేయాలి మనం? ఫైవ్ రూల్స్ అప్లై చేయాలి. ఓకే, దిస్ ఈస్ షీ ఈస్ సబ్జెక్ట్, స్పీక్స్ ఈస్ వర్బ్, ఇంగ్లీష్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ ఇప్పుడు ఫస్ట్ రూల్, వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ చెప్పండి? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, అంతే కదా? ఇంగ్లీష్ ఫస్ట్ రూల్, దిస్ ఈస్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ వాట్ ఈస్ సెకండ్ రూల్? టేక్ ఏ సూటబుల్ బి ఫామ్. రూల్ నెంబర్ 2 ఏంటండి? టేక్ ఏ సూటబుల్ బి ఫామ్ అకార్డింగ్ టు ద వర్బ్. వర్బ్ ఎందులో ఉందో చూడాలి. ఇమీడియట్ గా మీరు ఏమీ లేదు, సెంటెన్స్ చూడంగానే అది యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ చూడంగానే V1 లో ఉందా, V2 లో ఉందా, V3 లో ఉందా, ఇన్ఫామ్ లో ఉందా, మోడల్ ఆక్సిలరీ వర్బ్ లో ఉందా అనేది ఇమీడియట్ గా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. స్పీక్స్ అనగానే స్పోకెన్, స్పీక్ అనేది V1 లో ఉంది. యా, నౌ కమ్ టు దిస్ టేబుల్, ఇమీడియట్ గా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోండి. V1 లో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్, ఈ మూడు V1 బీ ఫార్మ్స్. ఈజ్ దేంతో యూజ్ చేస్తాము? సింగులర్ సబ్జెక్ట్స్ తో యూజ్ చేస్తాము. యామ్ దేంతో యూజ్ చేస్తాము? ఐతో యూజ్ చేస్తాము. ఆర్ దేంతో యూజ్ చేస్తాము? ప్లోరల్ సబ్జెక్ట్స్ తో యూజ్ చేస్తాము. ఓకే, మరి ఇప్పుడు ఇంగ్లీష్ సింగులర్ అవుద్దా, ప్లోరల్ అవుద్దా? ఇంగ్లీష్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్, సో అప్పుడు ఈజ్ అనే వర్డ్ తీసుకోవాలి. ఈజ్ is. Okay, what is the third rule? Third rule entandi, verb will be changed into V3. Rule number 3 entandi, verb will be changed into V3. Ikkada unnatundi verb enti? Speaks, ante speak. Speak ni speak V3 entandi? Speak. Spoken. Speak. Spoken. Spoken. Okay. Yeah. Rule number 2. Rule number 3. Okay, now spoken. వాట్ ఈస్ ద ఫోర్త్ రూల్? టేక్ ఏ ప్రిపోజిషన్ బై, బై ప్రిపోజిషన్ 90%. ఓకే, దిస్ ఈస్ ఫోర్త్ రూల్. ఫిఫ్త్ రూల్, వాట్ ఈస్ ఫిఫ్త్ రూల్? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ అవుతుంది. షీ, షీ అనే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ చూడండి, షీకి హర్, షీకి ఏంటి హర్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. This way we have to change. ఈ రకంగా మీరు చేంజ్ చేయవలసినటువంటి పరిస్థితి అన్నమాట. గమనించినట్లయితే మీరు చాలా ఈజీగా మొత్తం ప్లే, ఈ గేమ్ అంతా, ఈ గేమ్ ప్లే అంతా కూడా ఇక్కడే ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడే ఆధారపడి ఉంటుంది. మీరు జస్ట్ దీన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని వచ్చేసింది అంటే మీకు ఈజీగా వాయిస్ మీ చేతిలో ఫింగర్ టిప్లో ఉన్నట్టే. ఒక టాపిక్ ఒక్కో ఫింగర్ టిప్లో ఉండాలన్నమాట. ఓకే, అలా ఒక ఫింగర్ టిప్లో ఈ వాయిస్ అనే దాన్ని ఈజీగా మీ ఫింగర్ టిప్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, ఇట్ విల్ బి పాసిబుల్ వెన్ యూ హ్యావ్ ఐడియా ఆర్ వెన్ యూ హ్యావ్ కమాండ్ ఆన్ దిస్ టేబుల్. దిస్ ఈస్ ద బెస్ట్ టేబుల్, యూ వోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్. మీకు ఎక్కడ ఎటువంటి పుస్తకం చూసినా కూడా మీకు ఈ రకంగా ఈ టేబుల్ వేసి ఎవ్వరు, ఎవరు 100 పుస్తకాలు కొనండి, గ్రామర్ బుక్, 100 వెబ్సైట్లు ఓపెన్ చేయండి, మీకు ఈ రకంగా ఈ టేబుల్ అనేది ఎక్కడ ఉండదు. ఓకే, చిన్న టేబుల్ అన్నమాట. చిన్న టేబుల్తో మీకు వాయిస్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, uh
దే ఆర్ ప్లేయింగ్ చెస్. దే ఆర్ ప్లేయింగ్ చెస్. వెయిట్ ఎ మినిట్, అప్పుడే వద్దు ఇంద్ర వెళ్ళద్దు. దే ప్లేడ్ చెస్. ప్లేడ్ చెస్. ఓకే, దిస్ ఈస్ యాక్టివ్ వాయిస్. This is active voice. Okay, చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు. దే సబ్జెక్ట్, ప్లేడ్ వర్బ్, చెస్ ఇస్ ఆబ్జెక్ట్. ఓకే, వాట్ ఈస్ ద రూల్ నెంబర్ వన్? ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది చెస్. రూల్ నెంబర్ వన్. వాట్ ఈస్ రూల్ నెంబర్ టూ? టేక్ ఎ సూటబుల్ బి ఫార్మ్ అకార్డింగ్ టు ద వర్బ్. ఈ వర్బ్ ఏంటి? ప్లేయిడ్. ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే వి టూ ప్లేయిడే, వి త్రీ కూడా ప్లేయిడే. మరి దీన్ని ఏమని పిలవాలి? వి టూ అని పిలవాలా, వి త్రీ అని పిలవాలా అని యూ మే గెట్ డౌట్. ఓకే, ఈజీ. దాన్ని మీరేమి కన్ఫ్యూజ్డే పక్కర్లా. వి టూ ఆ, వి త్రీ ఆ అని ఫైండ్ అవుట్ చేయాలంటే వి త్రీ అవ్వాలి అంటే దాంతోపాటు హ్యావ్ ఫార్మ్స్ ఉండాలి అని. హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయా ఇక్కడ? హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉన్నాయా? నో హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ లేదు, హ్యాజ్ లేదు, హ్యాడ్ లేదు. సో ఇది ఏమనాలి ఇప్పుడు మనం? వి త్రీ అనాలి దాన్ని. ఓకే, సో సారీ, వి టూ అనాలి దాన్ని. ఎందుకని? దేర్ ఈజ్ నో హ్యావ్ ఫామ్. అక్కడ హ్యావ్ ఫామ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వి టూ. సో గో టు టేబుల్, చూడండి వి టూ ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ వి టూలు ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి ఇక్కడ ఉంది వి టూ. వి టూ బి ఫామ్స్ ఏంటి? వజ్, వర్. వజ్ దేనికి యూజ్ చేయాలి? సింగులర్ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి. అదే వర్ దేనికి యూజ్ చేయాలి? ఫ్లోరల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి. మరి చెస్ సింగులర్ అవుతుందా, ఫ్లోరల్ అవుతుందా? చెస్ అనేది సింగులర్ అవుతుంది. ఓకే, సో సింగులర్ అంటే ఏం యూజ్ చేయాలి? వాజ్ యూజ్ చేయాలి. చెస్ వాస్. రూల్ నెంబర్ టూ. వాట్ ఈస్ రూల్ నెంబర్ త్రీ? చేంజ్ ద వర్బ్ ఇన్ టు వి త్రీ. వర్బ్ ఏం చేయాలండి? వి త్రీ చేయాలి. సో ప్లేయిడ్, ప్లేయిడ్ వి త్రీ అండి. ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయిడ్ అనేది వి త్రీ. ఓకే, రూల్ నెంబర్ త్రీ. వాట్ ఈస్ రూల్ నెంబర్ ఫోర్? రూల్ నెంబర్ ఫోర్ ఈజ్ ప్రిపోజిషన్. ఓకే, రూల్ నెంబర్ ఫైవ్ ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? దే. దేకి ఆబ్జెక్ట్ ఏంటి? పైకి వెళ్ళండి. దే, దేకి దెమ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, బై దెమ్. దిస్ ఈస్ ద వే వి హ్యావ్ టు చేంజ్. ఈ రకంగా మీరు చేంజ్ చేయాలన్నమాట. నౌ ప్లీజ్ కన్ఫర్మ్, హ్యావ్ యు అండర్స్టూడ్ ఆర్ నాట్? ఒకసారి క్లారిఫై చేయండి నాకు. మీకు ఎంతవరకు అర్థమైంది? అర్థమైందండి హమీద్ గారు? యా, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, ఫైన్ ఫైన్. పాండు గారు, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, అర్థమైందండి. ఓకే, ప్రియాంక గారు, ఇస్ ఇట్ ఓకే? Yes, sir. Okay, fine. Now, I am giving one more example. See, I am writing one more example. We helped. Mm-hmm. We helped him. We helped him. చూడండి ఇప్పుడు ఇమీడియట్గా యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఎందులో ఉందో చూడాలి. మనం మార్చేటప్పుడు ఇమీడియట్గా చూడవలసింది ఏంటంటే ఫస్ట్ మన కళ్ళు దేని మీదకి వెళ్ళాలి అంటే వర్బ్ మీదకి వెళ్ళాలి. అది వి వన్నా, వి టూవా, వి త్రీయా, ఇంఫామా, మోడల్ ఆక్సిలరీ వర్బ్తో ఉందా అని. హెల్ప్డ్, హెల్ప్డ్ అనేది హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. ఓకే, హెల్ప్, హెల్ప్, హెల్ప్. హెల్ప్ అనేది వి టూ ఉంది, వి త్రీ ఉంది. మరి ఇది వి టూవా, వి త్రీయా? వి టూ. ఎందుకు వి త్రీ కాదు? బికాస్ హ్యావ్ ఫామ్ లేదు, ఇందాకే చెప్పుకున్నాం మనం. ఓకే, హ్యావ్ ఫామ్ ఉంటే వి హ్యావ్ హెల్ప్డ్ అంటే హ్యావ్ ఫామ్ ఉంది, అప్పుడు వి త్రీ అవుతుంది. కానీ ఇక్కడ హ్యావ్ ఫామ్ లేదు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ వి టూ. ఓకే, నౌ కమింగ్ టు రూల్స్. ఫైవ్ రూల్స్ ఏంటండి? ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. హీ ఏమవుతుంది? హిమ్ ఏమవుతుంది? హీ అవుతుంది. హీ. రూల్ నెంబర్ టూ ఏంటి? సూటబుల్ బి ఫామ్ తీసుకోవాలి. హెల్ప్డ్ వి టూ, వి టూకి సూటబుల్ బి ఫామ్ ఏంటి? వాస్, వర్. ఓకే, సింగులర్ వాజ్, వర్ ఏమో ప్లూరల్. మరి హీ ఏమో సింగులర్.
సింగులర్ అయినప్పుడు దానికి ఏమొచ్చింది? వాస్. హీ వాస్. రూల్ నెంబర్ త్రీ ఏంటి? వి త్రీ చెయ్యాలి. హెల్ప్ ఏమవుతుంది? హెల్ప్డ్ అవుతుంది. రూల్ నెంబర్ ఫోర్, ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ ఫైవ్, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటిది? వి. వి ఏమవుతుంది ఆబ్జెక్ట్ లో? వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఓకే, ఈ రకంగా మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, has written a book. She has written a book. చూడండి, ఫైవ్ రూల్స్ అప్లై చేయాలి. ఫైవ్ రూల్స్ అప్లై చేసేటప్పుడు చూడండి. రూల్ నెంబర్ వన్, షీ హాస్ రిటన్ ఏ బుక్. ఏ బుక్ ఈజ్ ద ఆబ్జెక్ట్, తీసుకోండి ఏ బుక్. రూల్ నెంబర్ టూ ఏంటి? సూటబుల్ బి ఫామ్ తీసుకోవాలి. సూటబుల్ బి ఫామ్, ఇక్కడ హ్యాస్ ఉంది. హ్యాస్ ఎక్కడ ఉంది? హ్యాస్ ఎక్కడ ఉంది? హ్యాస్ ఎక్కడ ఉంది? వెతుక్కోండి. ఇక్కడ హ్యాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండదు అంటే హ్యాస్ రాగానే ఏం యూజ్ చేయాలంట? మనం బీన్ యూజ్ చేయాలంట. అంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ యూజ్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ అయితే హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. ప్లోరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. ఓకే, ఏ బుక్ అనేది సింగులరా ప్లోరలా? సింగులర్. ఏ బుక్ హ్యాస్. ఓకే, హ్యాస్ తర్వాత బీన్. రూల్ నెంబర్ టూ అయిపోయింది. రూల్ నెంబర్ త్రీ ఏంటి? వర్బ్ విల్ బి చేంజ్ ఇన్ టు వి త్రీ. రైట్, రోట్, రిటన్. రూల్ నెంబర్ త్రీ. రూల్ నెంబర్ ఫోర్ ఏంటి? ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ ఫైవ్ ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు చేంజ్. ఈ రకంగా మనం ఆ టేబుల్స్ పైన ఇచ్చినటువంటి టేబుల్స్ ని యూస్ చేసుకొని టక 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 మార్చేయడం ఏం లేదు. అంతా కూడా టేబుల్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ బి ఫార్మ్ టేబుల్ రూల్ నెంబర్ రూల్స్ వచ్చేస్తే, ఈ ఫైవ్ రూల్స్ వచ్చేస్తే గొడవ లేదు, పైకి వెళ్ళే పని లేదు. ఈ టేబుల్స్, ఈ టేబుల్ అర్థమైతే చాలు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది. దట్స్ ఇనఫ్. మెయిన్లీ మీకు ఏంటంటే ఈ టేబుల్ అనమాట, ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఫైన్. నౌ ఐ హావ్ బాట్ some fruits. I have bought some fruits. Okay, chudandi. Subject, verb, object. Object enti? Some fruits. Rule number 1. Rule number 2 enti? Verb, suitable be form iskovali. ఇదిగో బి ఫామ్ ఏంటిది? హ్యావ్. హ్యావ్ ఎక్కడ ఉంది? హ్యావ్ 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 ఎక్కడ ఉంది? ఇక్కడ, ఇక్కడ ఉంది హ్యావ్. అంటే ఏం తీసుకోవాలంట? బీన్ తీసుకోవాలి. అంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ తీసుకోవాలి. మరి హ్యావ్ ప్లోరల్ సబ్జెక్ట్స్తో వస్తుంది కదా, ఇక్కడ సమ్ ఫ్రూట్స్ అనేది ప్లోరల్ కాబట్టి హ్యావ్ బీన్. సమ్ ఫ్రూట్స్ హ్యావ్ బీన్. రూల్ నెంబర్ త్రీ ఏంటి? వర్బ్ వి త్రీ చేయాలి. బై, బాట్, బాట్. బాట్ అనేది వి త్రీ. బాట్ అనేది ఏంటి? V3. 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 Fourth rule ఏంటి? ప్రిపోజిషన్ బై. ఫిఫ్త్ రూల్ ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐ ఏమవుతుంది? మీ అవుతుంది. ఓకే, ఇది. నెక్స్ట్, ఐ ఆమ్ ప్లేయింగ్, I am playing chess. See. I am playing chess. Subject, I am playing అనేది verb, chess అనేది object. Okay? Object becomes chess. Object becomes subject. First rule. Rule number two. End A, B form తీసుకోవాలి. వర్బ్ ఎందులో ఉంది? ఇక్కడ గమనించండి, వర్బ్ ఎందులో ఉంది? ఇంగ్ ఫామ్ లో ఉంది.
వర్బ్ ఎందులో ఉంది? ఇంగ్ ఫామ్ లో ఉంది. పైకి వెళ్ళండి. ఇంగ్ ఫామ్ ఎక్కడ ఉంది? ఇంగ్ ఫామ్ ఇదిగో, ఇంగ్ ఫామ్ ఎక్కడుంది? ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది. సో ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలంట? బీయింగ్ యూజ్ చేయాలంట. అది ఎందులో ఉంది? ఇప్పుడు మనం తీసుకుంది ఈజ్ యామ్ ఆర్ లో ఉంది. ఓకే, యామ్ యామ్ తో ఉంది, ఐ ఉంది కాబట్టి యామ్ ఉంది. అదే చెస్ ఉంటే ఏం యూజ్ చేయాలి? ఈజ్ యామ్ ఆర్ లో చెస్ ఈజ్ యూజ్ చేయాలి. ఓకే, అలాగే మరి రూల్ నెంబర్ సారీ చెస్ ఈజ్ బీయింగ్, చెస్ ఈజ్ బీయింగ్. ఓకే, ఈజ్ బీయింగ్ యామ్ బీయింగ్ ఆర్ బీయింగ్ చూడండి, ఏం తీసుకోవాలి? ఈజ్ బీయింగ్ తీసుకోవాలా, యామ్ బీయింగ్ తీసుకోవాలా, ఆర్ బీయింగ్ తీసుకోవాలా? చెస్ కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ బీయింగ్ తీసుకున్నాం ఇక్కడ. మరి రూల్ నెంబర్ 3 ఏంటి? ప్లేన్ ఏం చేయాలి? V3 చేయాలి. ప్లేడ్ అవుతుంది. ఏమవుతుంది? ప్లేడ్. రూల్ నెంబర్ 4 ఏంటి? ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ 5 ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ మీ. ఓకే, ఇది సపోజ్ ఇక్కడ వాస్ ఆర్ వా, ఇది కూడా ఇచ్చేసాను. ఎప్పుడు చూద్దాం, దేవో సింగింగ్ ఏ సాంగ్, దేవో సింగింగ్ ఏ సాంగ్. చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటండి? ఏ సాంగ్. రూల్ నెంబర్ 2 ఏంటండి? టేక్ ఏ సూటబుల్ బి ఫామ్. ఇక్కడ బి ఫామ్ తీసుకోవాలి అంటే వర్బ్ ఎందులో ఉంది? ఇంగ్ ఫామ్ లో ఉంది. ఇంగ్ ఫామ్ లో ఉంది అంటే ఇదిగో ఇంగ్ ఫామ్, బీయింగ్ తీసుకోవాలి. ఏం బీయింగ్ తీసుకోవాలి? వర్ బీయింగ్, వర్ ఇంగ్ ఫామ్ ఉంది ఇక్కడ. వర్ తో అంటే ఇందులో నుంచి తీసుకోవాలి. వాజ్ బీయింగ్ కానీ వర్ బీయింగ్ కానీ తీసుకోవాలి. ఓకే, మరి వజ్ ఏమో సింగులర్స్ తో యూజ్ చేస్తాం, వర్ ఏమో ప్లోరల్స్ తో యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది మరి? ఏ సాంగ్ అనేది సింగులర్. సో వాజ్ బీయింగ్ తీసుకోవాలా, వర్ బీయింగ్ తీసుకోవాలా? వాజ్ బీయింగ్. రూల్ నెంబర్ 2. మరి రూల్ నెంబర్ 3 ఏంటి? వర్బ్ విల్ బి చేంజ్డ్ ఇంటూ V3. సింగ్ ఏమవుద్ది? సింగ్ సాంగ్ సంగ్, సింగ్ సాంగ్ సంగ్, V3. రూల్ నెంబర్ 4 ఏంటి? ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ 5 ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. దే ఏమవుతుందండి? దెమ్ అవుతుంది. ఎలా అవుతుంది? ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఏమవుతుంది? దెమ్. ఓకే, ఈ రకంగా మనం దీన్ని మార్చొచ్చు అన్నమాట, చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, విల్ లర్న్ అని ఇచ్చా. విల్ 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 ఎక్కడ ఉంది? విల్ ఎక్కడ ఉంది? విల్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. విల్ వచ్చింది అంటే ఏం రావాలి? విల్ బి. షల్ వచ్చిందంటే షల్ బి. కెన్ వచ్చిందంటే కెన్ బి. మే వచ్చిందంటే మే బి. వుడ్ వస్తే వుడ్ బి. షుడ్ వస్తే షుడ్ బి. కుడ్ వస్తే కుడ్ బి. మైట్ వస్తే మైట్ బి. ఆట్ టు వస్తే ఆట్ టు బి. మస్ట్ వస్తే మస్ట్ బి. గోయింగ్ టు వస్తే గోయింగ్ టు బి. సో చెప్పండి ఇప్పుడు ఇంగ్లీష్ రూల్ నెంబర్ 1. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ విల్ వస్తే ఏమొస్తుందండి? విల్ బి. ఇంగ్లీష్ విల్ బి. లర్న్ V3 ఏంటి? లర్న్ లర్న్ట్ లర్న్ట్ V3. రూల్ నెంబర్ 4 ఏంటి? ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ 5 ఏంటి? ఐ ఏమవుతుంది? మీ అవుతుంది. ఐ ఏమవుతుంది? మీ అవుతుంది. దట్స్ ఇట్. అంతే. English will be learned by me. English will be learned by me. Okay? అర్థమవుతుందండి అమిత్ భాషా గారు? కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. ఓకే, మీకు అర్థమయ్యే వరకు చెప్తాను. నో ప్రాబ్లం. మీకు అర్థం అవటం కావాలి. కాన్సెప్ట్ ఈజ్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఓకే, మై కాన్సెప్ట్ ఈజ్ యూ మస్ట్ అండర్స్టాండ్. నెక్స్ట్, she can read this book.
సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి దిస్ బుక్ బుక్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి కెన్ కెన్ ఎక్కడ ఉంది కెన్ ఎక్కడ ఉందండి కెన్ వచ్చింది ఇక్కడ ఉందంటే ఏందో ఏమొస్తుందని బి వస్తుంది కెన్ బి అంతే దిస్ బుక్ కెన్ బి తర్వాత రూల్ ఏంటి వి త్రీ రీడ్ రెడ్ రెడ్ తర్వాత రూల్ ఏంటి ఫోర్త్ రూల్ బై ఫిఫ్త్ రూల్ ఏంటి సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ షీ ఏమవుతుంది దట్స్ ఇట్ అంతే ఏమవుతుంది అప్పుడు దిస్ బుక్ కెన్ బి రెడ్ బై హర్ దిస్ బుక్ కెన్ బి రెడ్ బై హర్ నెక్స్ట్ డ్రింక్ వీ మస్ట్ ఈట్ దిస్ ఫ్రూట్ మస్ట్ ఈట్ దిస్ ఫ్రూట్ దిస్ ఫ్రూట్ తీసుకోండి దిస్ ఫ్రూట్ ఏంటి బి ఫార్మ్ తీసుకోవాలి ఇక్కడ మస్ట్ ఈట్ ఉంది మస్ట్ ఉంది మస్ట్ ఎక్కడ ఉంది మస్ట్ 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 ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ లేదే ఇక్కడ ఉందా ఇక్కడ ఉందండి మస్ట్ ఇదిగోండి ఇక్కడ ఉందండి మస్ట్ సో మస్ట్ ఏం తీసుకోవాలి మస్ట్ బి తీసుకోవాలి యా చెప్పండి దిస్ ఫ్రూట్ మస్ట్ బి రూల్ నెంబర్ ఏంటి తర్వాత వి త్రీ వర్బ్ ని వి త్రీ చేయాలి రూల్ నెంబర్ త్రీ ఈట్ ఎయిట్ ఈటెన్ నెంబర్ ఫోర్ ఏంటి ప్రిపోజిషన్ బై రూల్ నెంబర్ ఫైవ్ ఏంటి సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ వి ఏమవుతుంది అజ్ అవుతుంది దట్స్ ఇట్ దీస్ ఆర్ ద ఫైవ్ రూల్స్ ఈ రకంగా మనం ఫైవ్ రూల్స్ ని తీసుకొని చేంజ్ చేయాలన్నమాట సౌండ్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ ముందుకు వెళ్ళగానే చేద్దాం ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ You ought to follow the rules. చూడండి ది మీనింగ్ ఏంటి అంటే ఆర్ట్ టు డ్యూటీ ఆర్ట్ టు అంటే దేనికి యూజ్ చేస్తామంటే డ్యూటీ అనమాట ఆబ్లిగేషన్ మన డ్యూటీ ఏంటి రూల్స్ ఫాలో అవ్వాలి అది అదొక డ్యూటీ యూ ఆర్ట్ టు ఫాలో ద రూల్స్ ఆబ్జెక్ట్ ఏంటండి దీనిలో ద రూల్స్ The rules is the object. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ట్ టు ఆర్ట్ టు అనే దాన్ని తీసుకున్నాం ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి ఆర్ట్ టు ఆర్ట్ టు ఆర్ట్ టు ఆర్ట్ టు పైన ఎక్కడ ఉందా లేదే ఇక్కడ ఎక్కడ ఉందా ఇక్కడ లేదే ఇదిగోండి ఇక్కడ ఉంది ఆర్ట్ టు ఓకే ఆర్ట్ టు ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలండి బి తీసుకోవాలి ఆర్ట్ టు ద రూల్స్ ఆర్ట్ టు బి ఫాలో ఫాలో బి త్రీ ఏంటండి ఫాలోడ్ ద రూల్స్ ఆర్ట్ టు బి ఫాలోడ్ బై యూ యూ విల్ బి రిమైండ్ యాజ్ యూ ఓన్లీ ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మీకు విల్ తో కనిపిస్తే విల్ బి షెల్ తో కనిపిస్తే షెల్ బి కెన్ తో కనిపిస్తే కెన్ బి మే తో కనిపిస్తే మే బి వుడ్ తో కనిపిస్తే వుడ్ బి షుడ్ తో కనిపిస్తే షుడ్ బి కుడ్ తో కనిపిస్తే కుడ్ బి Next, you should learn grammar. చూడండి ఆబ్జెక్ట్ ఏంటి గ్రామర్ షుడ్ షుడ్ అంటే షుడ్ బి షుడ్ బి ఓకే లర్న్ బి త్రీ ఏంటి లర్న్ రూల్ నెంబర్ త్రీ అయిపోయింది రూల్ నెంబర్ ఫోర్ ఏంటి క్వశ్చన్ బై రూల్ నెంబర్ ఫైవ్ ఏంటి సబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటి యూ యూ విల్ బి సేమ్ యూ ఓన్లీ విల్ బి విల్ రిమైన్ సేమ్ గ్రామర్ షుడ్ బి లెర్న్ బై యూ ఓకే నెక్స్ట్
they would do a favor. They would do a favor. Okay. Subject. Verb. Object. Object ఏంటి? ఏ ఫేవర్ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఏ ఫేవర్ ఉంటుంది? వుడ్ అంటే వుడ్ బి. వుడ్ బి ఏ ఫేవర్ వుడ్ బి టు వర్బ్ విత్ రిచెండ్ దాన్ని డన్. ఏ ఫేవర్ వుడ్ బి డన్ పొజిషన్ ఏంటి? బై. ఏ ఫేవర్ వుడ్ బి డన్ బై దేమ్ అవుతుంది? దెమ్ అవుతుంది. ఏ ఫేవర్ వుడ్ బి డన్ బై దెమ్. దట్స్ ఇట్. చూసారా అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇప్పటికైనా అర్థమైందా? ఈ టేబుల్ మీద ఆధారపడి ఉందన్నమాట. అంతా కూడా టేబుల్ మీద బేస్ అయి ఉందన్నమాట. ఓకే, నౌ ప్లీజ్ కన్ఫర్మ్ హౌ ఫార్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎంతవరకు అర్థమైంది? నేను చెప్పిందంతా అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, ఐ విల్ రిపీట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఓకే, ఇస్ ఇట్ ఓకే? ఫైన్, థ్యాంక్ యూ. యా, మీకు అందుబాటులో కోసం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. నౌ ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్, ప్లీజ్ చేంజ్ దెమ్. మీరు ప్రయత్నించండి. ఓకే, I drink coffee. Yeah, please. Coffee subject. Coffee, Coffee subject. ఏమి లేదు, మీకు యాక్టివ్ వాయిస్ చూడగానే వర్బ్ ఎందులో ఉంది చూడాలంతే. వి వన్ ఆ, వి టూ ఆ, వి త్రీ ఆ, ఇంగ్ ఫామ్ ఆ, మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఆ చూడాలి. దట్స్ ఇట్. డ్రింక్ వర్బ్ చూడండి. డ్రింక్, డ్రింక్, డ్రాంక్, డ్రివన్. అంటే తక్కువ ఇక్కడ రండి. ఈజీ ఆమ్ ఆర్. కాఫీ సింగులర్ కాబట్టి ఈస్. కాఫీ ఈస్ రూల్ నెంబర్ టూ అయిపోయింది. రూల్ నెంబర్ త్రీ ఏంటి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. రూల్ నెంబర్ త్రీ. మరి రూల్ నెంబర్ ఫోర్ ఏంటి? ప్రిపోజిషన్ బై. రూల్ నెంబర్ ఫైవ్ ఏంటి? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. కాఫీ ఈస్ డ్రంక్ బై మీ. నెక్స్ట్, మోహన్ లర్న్స్ ఇంగ్లీష్. మోహన్ లర్న్స్ ఇంగ్లీష్. చెప్పండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్. లర్న్స్ వర్బ్. ఏ వర్బ్? ఇవన్న వీటివ వీటిగా చూడండి. లర్న్, లర్న్ట్, లర్న్ట్. V1. లర్న్ అనేది ఏంటి? లర్న్, లర్న్ట్, లర్న్ట్. లర్న్ అనేది V1. V1 B forms is, am, are. English is. English is. English is learnt by Mohan. That's it. And then next. They will help you. They will help you. చెప్పండి. They will help you. You will వచ్చింది కాబట్టి will be. You will be. Help ఏమవుతుంది? Helped అవుతుంది. You will be helped by them. Will be helped by them. She drew. Draw, drew, drawn. Let paint. She painted a picture. She painted a picture. A picture. Picture. Painted. V2, V3, V1. పెయింటెడ్. సో రెండు పెయింటెడే. సో హ్యావ్ ఫామ్ లేదు కాబట్టి అది V2.
P2లో బి ఫార్మ్స్ ఏంటి చూడండి, వాస్ వర్. P2లో బి ఫార్మ్స్ ఏంటండి? వాస్ వర్. ఏ పిక్చర్ కి సింగులర్ వాస్ కాబట్టి ఏ పిక్చర్ వాస్. పెయింట్ కి వి త్రీ ఏంటి రూల్ నెంబర్? పెయింటెడ్ బై ఐఎన్టి పెయింటెడ్. ఏ పిక్చర్ వాస్ పెయింటెడ్ బై హర్. ఏ పిక్చర్ వాస్ పెయింటెడ్ బై హర్. has done yoga. She has done yoga. Yeah. Yoga. Has వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడికి వెళ్ళండి పైకి. హ్యాజ్ ఇక్కడ ఉంది. హ్యాజ్ తో ఏం కావాలి? బీన్ రావాలి. హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ సింగులర్ కి హ్యాస్ బీన్, ప్లూరల్ కి హ్యావ్ బీన్. యోగా సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. యోగా హ్యాస్ బీన్ డన్ బై. Yoga has been done by her. That's it. ఇది మీకు దేనికి నేర్చుకుంటున్నారు అనేది ఒక విషయం తెలుసుకోవాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అబ్బో ఇదేదో కష్టంగా ఉందని అనుకుంటున్నారేమో, ఏమీ లేదండి, మీరు జాగ్రత్తగా వింటే ఈజీయే. I appointed. I was appointed. Difference ఏంటి? I appointed. I was appointed. What is the difference between these two sentences? I appointed అంటే నేను అపాయింట్ చేశాను అని. I was appointed అంటే నేను అపాయింట్ చేయబడ్డాను అని. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇదేమో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు ఐ వాజ్ అపాయింటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా, అంచేత మీకు ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ అనేది తెలియాలి కదా. దానివల్ల మీకు ఇక్కడ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది కొంచెం చూడండి, యూ విల్ బి అపాయింటెడ్. యూ విల్ బి అపాయింటెడ్ నీవు అపాయింట్ అంటే ఇక్కడ మీనింగ్ చెప్పాలా, మర్చిపోయాను. ఐ అపాయింటెడ్ అంటే నేను అపాయింట్ చేశాను. ఐ వాజ్ అపాయింటెడ్ అంటే నేను అపాయింట్ చేయబడ్డాను. ఎవరి చేత? బై ద కంపెనీ. బై ద కంపెనీ. ఇక్కడ మీకు ఇది లేకపోయినా కరెక్టే, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా అండర్స్టూడ్. ఓకే, ఒమిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట అది. చూడండి, బై ద కంపెనీ. యూ విల్ బి అపాయింటెడ్, నీవు అపాయింట్ చేయబడతావు. ఎవరి చేత? బై ద మేనేజర్. ఓకే, ఇప్పుడు ఇది కనపట్లా, ఇది కనపడకపోతే అది అయినా ప్యాసివ్ వాయిసే, ఇలా ఉన్నా ప్యాసివ్ వాయిసే. సో మీకు తప్పకుండా ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ తెలియాలి. ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ తెలియకపోతే రేపు పొద్దున మీరు ఈమెయిల్స్ రాయాలన్నా, ఓకే మీరు జాబ్లో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈమెయిల్ రాయాలంటే ఒక్కో సమయంలో ప్యాసివ్ వాయిస్లో రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ టైంలో ఈ నాలెడ్జ్ లేకపోతే యాక్టివ్ వాయిస్లో రాసేసారనుకోండి, దాని మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు నేను చేశాను, నేను అపాయింట్ చేశాను, నేను అపాయింట్ చేయబడ్డాను అన్నది డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మీరు అపాయింట్ చేయబడ్డారు, సపోజ్ ఐ అపాయింటెడ్ అన్నారనుకోండి, అక్కడ మీరు చేసినట్టు ఉంటుంది, కంపెనీ వాడు చేసినట్టు ఉండదు. మీనింగ్ మారిపోలా, అది మొత్తం మీనింగే చెడిపోద్ది అనమాట. అందుచేత మీకు ఇక్కడ గమనించండి, ఎలా మారుస్తున్నాను అనేది గమనించండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది టేబుల్ అనమాట. మరోసారి క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేసి చూస్తే మీకు డౌట్స్ ఒకసారి క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, చాలా ఈజీ, ఏమీ లేదు మీకు. నేనేమీ కష్టమైనటువంటి సెంటెన్సెస్ ఇవ్వలా, ఇంకా కష్టమైనది చెప్పలా మీకు. బేసిక్గా వెళ్ళాను, అది కూడా బేసిక్లో కూడా మీకు చక్కగా డీటెయిల్డ్గా దేనికి దానికి మొత్తం మీకు ఇవ్వండి. మీరు చూడవలసింది ఫైవ్ రూల్స్ చూడాలి, టేబుల్ చూడాలి,
తర్వాత అంటే టేబుల్ అంటే ఏంటిది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్, తర్వాత బి ఫార్మ్స్ టేబుల్ చూడాలి. ఓకే, మొత్తం మీరు ఈ రెండు టేబుల్స్ ఈ ఫైవ్ రూల్స్ చూసుకుంటే ఈ వాయిస్ మీ చేతిలో ఉన్నట్లు, మీ ఫింగర్ టిప్లో, ఒక ఫింగర్ టిప్లో ఒక టాపిక్ ఉన్నట్లు అనమాట అది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్ గైస్. అర్థమైందండి? ఓకే, సో ఇది ఇట్లా మీనింగ్ మారిపోద్ది అనమాట. ఇదిగోండి చూడండి, చూడండి, ద థీఫ్ కాట్, ద థీఫ్ వాస్ కాట్. మీనింగ్స్ ఏంటి? దొంగ పట్టుకున్నాడు, దొంగ పట్టుబడ్డాడు. మీనింగ్ మరిపోలా? ద థీఫ్ కాట్, దొంగ పట్టుకున్నాడు, ఏదో పట్టుకున్నాడు వస్తువు, కానీ ఇక్కడ ఏంటి, దొంగ పట్టుబడ్డాడు ఎవరి చేత? బై ద పీపుల్, బై ద వాస్ కాట్ బై ద పీపుల్. ఓకే, సో ఇదేంటి, దొంగ పట్టుకున్నాడు, ద థీఫ్ కాట్ ఏ బుక్, పుస్తకం పట్టుకున్నాడు. ద థీఫ్ వాస్ కాట్ బై ద పీపుల్ అంటే దొంగ పట్టుబడ్డాడు, అంటే ప్రజలు దొంగని పట్టుకున్నారన్నమాట అది. అంటే దొంగ ప్రజల చేత పట్టుబడ్డాడు. మీనింగ్ మారిపోలా? ఇక్కడ మీకు బై ద పీపుల్ అని చెప్పకపోయినా ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎందుచేత? ద థీఫ్ వాస్ కాట్ బై ద పోలీస్, దానికి ఎవరు ఎవరు పట్టుకుంటారు దొంగనే? పోలీస్ పట్టుకుంటారు. ఓకే, ఈ బై ద పోలీస్ లేనంత మాత్రాన అది ప్యాసివ్ వాయిస్ కాదు అనుకోకూడదు మీకు. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, అందుచేత అది ప్యాసివ్ వాయిస్ ఎలా అయింది? వాస్ కాట్, వాస్ కాట్, ఈస్ కాట్, వర్ కాట్, ప్యాసివ్ వాయిస్. ఇవ్వండి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టేబుల్లోనే ఉంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఈజ్ బీయింగ్, యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఓకే, వాజ్ ప్లస్ v3, were plus v3, am plus v3, is plus v3, are plus v3, ఇది ప్యాసివ్ వాయిస్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్? హమీద్ బాషా గారు సార్, ఇందాక మీరు సెకండ్ ఫామ్ అంటే V1, V2 కి చేంజ్ చేశారు సార్, V3 అయితే డైరెక్ట్ గా మీరు అది చేంజ్ ఏం చేయలేదు కదా సార్? ఎక్కడమ్మా? అది స్క్రీన్ ఒకసారి చూపారు సార్, లాస్ట్ లో చెప్పారు కదా సార్, లాస్ట్ లో కొంచెం స్క్రోల్ చేయండి. Yoga has been done by her, sir. Done anedi yoga has been done by her. Idigondi has done anedi one minute has done kada, idigo has 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 done anedi evo badi v3, okay, v3. So has vachinappudu em vastadi? Been vastadi, has been, ledante have been, subject prakaram teeskovali. సబ్జెక్ట్ ఏంటి అంటే యోగా కాబట్టి, సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నా. అదే ఇది ప్లూరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ తీసుకోవాలన్నమాట. యోగా హ్యాస్ బీన్ డన్. చెప్పండి, ఎనీ డౌట్? నో నో సార్, ప్లీజ్. ఓకే ఫైన్, మరోసారి మీరు వినండి, వీడియో వింటే రేపొద్దున క్లాసు స్పీడ్గా వెళ్తుంది. మీరు వినలేదనుకోండి క్లాసు, అంటే మీకు అర్థం కాలేదనుకోండి, ఇది రేపు క్లాసు స్పీడ్గా వెళ్దు, నేను చెప్పుకుంటా పోతా ఉండాలి, మీ పార్టిసిపేషన్ లేకపోతే ఏముండదు. ఇక్కడ ఏంటంటే అంటే నేను మార్నింగ్ చూస్తున్నాను సార్, నాకు 7:30 నుండి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్, ఇంకా నా 8:30 మార్నింగ్ చూస్తాను.
అదే నేను అనేది, మీరు వినకపోయినా అటెండ్ కాకపోయినా వీడియో చూడండి, వీడియో చూస్తే ఈ టాపిక్ కి నెక్స్ట్ క్లాస్ అర్థమవుతుంది. నేను రేపొద్దున్న చెప్పుకుంటా వెళ్తున్నాను అనుకోండి, ఏమీ అర్థం అవ్వదు. ఈ క్లాస్ అర్థం అవ్వలేదు అంటే రేపొద్దున్న క్లాస్ ఏమీ అర్థం అవ్వదు. రేపటి క్లాస్ అంతా కూడా దీని మీదే బేస్ అయి ఉంటది అనమాట. డైలీ జరిగిన క్లాసులు వేరు, అవి వన్స్ వన్స్ వింటే సరిపోతుంది. ఇది టాపిక్ కదా, గ్రామర్ టాపిక్ కదా, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట. డైలీ జరిగే అన్ని కూడా మీకు టెన్స్ సింపుల్ గా, అవి పెద్ద కష్టమేం కాదు జాగ్రత్తగా చూస్తే. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ వైజ్ ఉంటది కదా. అంతే, మీకు మొత్తం మూడు టేబుల్స్ ఇచ్చాను, బి ఫార్మ్ టేబుల్, ఇంకోటి సారీ బి ఫార్మ్ టేబుల్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్, ఫైవ్ రూల్స్. ఓకే, ఈ టేబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమి లేదు, మీరు కళ్ళు మూసుకొని ఫైవ్ రూల్స్ ఏంటి, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, వీ హావ్ టు టేక్ ద సూటబుల్ బి ఫార్మ్ అకార్డింగ్ టు ద వర్బ్, థర్డ్ రూల్ verb must be changed into v3, fourth rule we have to take the preposition by, what is the fourth fifth rule ante subject becomes object, enti subject object table endante I, me, we, us, you, you, they, them, he, them, he, him, she, her, it, it, ravi, ravi, penna, penna, ante thing thing, name name, person name person name. Okay, table ochche appudiki meeru taka taka cheppali emani, b is, am, are, was, were, been, been, being. ఓకే, ఎయిట్ బి ఫార్మ్స్ ఆర్ దేర్. బి దేంతో యూస్ చేస్తారు, విల్ బి, షెల్ బి, కెన్ బి, మేబీ, వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి, ఆర్ టు బి, గోయింగ్ టు బి, మస్ట్ బి. ఓకే, వి వన్ బి ఫార్మ్స్ ఏంటి, ఈజ్, యామ్, ఆర్. వి టూ బి ఫార్మ్స్ ఏంటి, వాస్, వర్. వి త్రీ బి ఫార్మ్స్ ఏంటి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. థింగ్ ఫార్మ్ బి ఫార్మ్స్ ఏంటి, ఈజ్ బీయింగ్, యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, వాస్ బీయింగ్, వర్ బీయింగ్. దట్స్ ఇట్, ఫట్ ఆఫ్ ఫట్ ఐ మీన్. అది మీకు వచ్చింది అంటే, ఆ స్పీడ్, ఆ యాక్యురసీ వచ్చింది అంటే, ఇట్స్ వెరీ ఈజీ, చాలా ఈజీగా చేంజ్ చేసేస్తారనమాట అది. ఓకే, fine, see you tomorrow. Okay. Thank you.